further wastage of time. So title of the editorial says Myanmar's woes. Woes ante kashtalu, problems, issues. మయన్మార్ దేశానికి రకరకాల సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి రాశారు. సైలెన్సింగ్ మిస్ సూ కీ విల్ నాట్ హెల్ప్ జంతా టైటన్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ ఎ రెబెలియస్ కంట్రీ. జంతా అంటే అర్థం ఏంటంటే ఏ మిలిటరీ గ్రూప్ దట్ హ్యాస్ టేకెన్ కంట్రోల్ ఓవర్ పవర్. పవర్ని బలవంతంగా తమ చేదిక్కించుకున్న మిలిటరీ గ్రూప్ని ఏమంటాం? జంతా అంటాం. సో ఈ మయన్మార్లో ఏమైంది, డెమోక్రాటిక్గా ఎలెక్ట్ కాబడ్డ నాయకుడిని దింపేసి వీళ్ళు బలవంతంగా పవర్ని వాళ్ళు చేజిక్కించుకున్నారు. సో ఈ గ్రూప్కి ఈ కంట్రీ పైన గ్రిప్ని లేదా కంట్రోల్ని టైటన్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు ఏం చేశారు, ఈ లేడీని సైలెన్స్ చేశారు. తిను డెమోక్రసీ కోసం ఫైట్ చేస్తున్న క్యాండిడేట్, గత 2 సార్లు ఎలక్షన్స్లో గెలిచారు ఆవిడ. ఆవిడని ఒక కేసులో పెట్టి అరెస్ట్ చేసి రకరకాల ఛార్జెస్ పెట్టి జైల్లో పెట్టించేశారు. తన నోరు ముయించే ప్రయత్నం చేస్తున్నారు. తన నోరు ముయిస్తే మీకు కంట్రీ మొత్తం మీద గ్రిప్ వస్తుందంటే రాదు. ఎందుకంటే కంట్రీ ఇది రెబెలియస్ మోడ్. రెబెల్ అంటే ఎదురు తిరగడం. ఈ మిలిటరీ పద్ధతులకి, మిలిటరీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాటాలు చేస్తున్నారు. రెబెల్ మోడ్లో ఉన్న ఈ కంట్రీని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఆవిడ నోరు ముయించినా సరే మీరు ఈ మొత్తం కంట్రీని మీ గ్రిప్లోకి తెచ్చుకోవడం పాసిబుల్ కాదు అని చెప్పి రాస్తున్నారు. ది కన్విక్షన్ ఆఫ్ ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్స్ డీపోజ్డ్ స్టేట్ కౌన్సిలర్ అండ్ ప్రో డెమోక్రసీ లీడర్ ఇన్ ఏ కరప్షన్ కేస్ షోస్ నథింగ్ బట్ ద డెస్పరేషన్ ఆఫ్ ద జనతా టు సైలెన్స్ హర్. కన్విక్షన్ అంటే అర్థం ఏంటి, ఒక కేసులో ఆవిడకి శిక్ష పడేలా చేయడం. కేసులో విచారణ జరిగి శిక్ష పడేలా చేస్తే దాన్ని కన్విక్షన్ అని అంటాం. ఎవరిని కన్విక్ట్ చేశారు, ఈ లేడీని కన్విక్ట్ చేశారు. ఎవరు ఆవిడ? డీపోజ్డ్ అంటే పదవి నుంచి బలవంతంగా తీయించబడ్డ. వన్ హూ వాజ్ రిమూవ్డ్ ఫోర్సిబులీ ఫ్రమ్ పవర్, పవర్ నుంచి బలవంతంగా తీసివేయబడ్డ క్యాండిడేట్. ప్రో డెమోక్రసీ లీడర్, డెమోక్రసీకి ఫేవరబుల్గా ఉన్న లీడర్ ఆవిడ. ఆవిడ్ని ఒక కరప్షన్ కేసులో ఇరికించి కన్విక్ట్ చేసేసారు, నేరం నిరూపితమయ్యేలాగా చేశారు. ఈ ఆవిడికి ఈ నేరం మోపి నిరూపితమయ్యేలా చేయడం అనేది ఏం చూపిస్తుంది మనకి? డెస్పరేషన్ ఆఫ్ ద జనతా, ఈ మిలిటరీ గ్రూప్ యొక్క డెస్పరేషన్. ఈ దేనికి? టు సైలెన్సర్. ఆవిడ నోరు ముయించడానికి వాళ్ళు డెస్పరేట్గా ఉన్నారనే విషయం దీని ద్వారా మనకి అవగతమవుతుంది, తెలుస్తుంది. ఫర్ ద మిలిటరీ విత్ సీమ్స్ డిటర్మైండ్ టు డెస్ట్రాయ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ పాపులర్ డెమోక్రసీ. మిస్ సూకీ అండర్ హౌస్ అరెస్ట్ ఎవర్ సిన్స్ February 2021 కూప్ రిమైన్స్ ది ఎనిమీ నెంబర్ వన్. దీని అర్థమేంటి చూడండి, ఫర్ ద మిలిటరీ విత్ సీమ్స్ డిటర్మైన్ టు డెస్ట్రాయ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ పాపులర్ డెమోక్రసీ. పాపులర్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో, ప్రజలందరూ కోరుకుంటున్న డెమోక్రసీ ఏదైతే ఉందో, దాన్ని డెస్ట్రాయ్ చెయ్యాలి అని చెప్పి వీళ్ళంతా డిటర్మైన్డ్గా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ లేడీ ఎవరైతే ఉన్నారో, హౌస్ అరెస్ట్లో ఉన్న ఈ లేడీ ఎవరైతే ఉన్నారో, తను ఎనిమీ నెంబర్ వన్. ఎందుకంటే తను డెమోక్రసీ కోసం ఫైట్ చేస్తున్న లీడర్. షీ హాజ్ పాపులర్ సపోర్ట్, ప్రజల నుంచి ఆవిడకి సపోర్ట్ ఉంది. ఆవిడ డెమోక్రసీకి ఫేవరబుల్గా ఉన్న క్యాండిడేట్. సో వీళ్ళు డెమోక్రసీని డెస్ట్రాయ్ చేయాలి, ప్రజాప్రభుత్వం ఉండకూడదు, మేము మొత్తం మా కంట్రోల్లో పెట్టుకుంటాము అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఆవిడ వాళ్ళకి ఎనిమీ నెంబర్ వన్ కింద మనకి కనిపిస్తోంది. కూప్ అంటే కుట్ర, కుట్ర అనే మీనింగ్ వస్తుంది. అంటే మీకు పదవి నుంచి తీసేయడం. చూడండి, నాదెండ్ల భాస్కర్రావు అప్పుడు మనకి ఎన్టీఆర్ని పదవి నుంచి దింపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎన్టీఆర్ని వెన్నుపోటు పడ్డమని అంటూ ఉంటారు. చూడండి, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ కూప్స్, ఒక చిన్న కుట్రలంటే అనమాట. ఒక అధికారం ఉన్న వాళ్ళని దింపడానికి చేసే ప్రయత్నాలు అంటే ఎమ్మెల్యేని వాళ్ళ వైపు తెప్పించేసుకోవడం, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఫోర్సబుల్గా పదవిలోంచి దింపడానికి చేసే ప్రయత్నాన్ని కూప్స్ అని అంటారు. సో ఈ మిలిటరీ గ్రూప్కి ఎవరు ఎనిమిది నెంబర్ వన్? మన మేడం గారు ఎనిమిది నెంబర్ వన్. వెనకాల కథ అంతా మీకు సెకండ్ పారాగ్రాఫ్లో రాశారు. అక్కడ చెప్తాను అసలు ఏం జరిగింది ఇంతకుముందు మయన్మార్లో అనేది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఎప్పుడు డెమోక్రసీయా లేకపోతే ఎప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఉండేదా, ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ 2లో డీటెయిల్డ్గా రాశారు. మనం చూద్దాం. ద కన్విక్షన్ ఇన్ ఎ కెంగరూ కోర్ట్ వాజ్ బేస్డ్ ఆన్ ద టెస్టిమోనీ ఆఫ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యాంగాన్ హూ క్లెయిమ్డ్ దట్ హీ హ్యాడ్ హ్యాండెడ్ ఓవర్ టు హెర్ $6 lakh and gold in return for favors. ఇక్కడ కొన్ని పదాలు వచ్చాయి. కన్విక్షన్ అంటే అర్థం ఏంటి? తీర్పునివ్వడం, శిక్ష పడేలా చేయడం. శిక్ష పడేలా చేయడాన్ని కన్విక్షన్ అని చెప్పి అంటాం.
ఎక్కడ చేశారు? ఇన్ ఏ కంగారూ కోర్టు. కంగారూ కోర్టు అనేది అన్అఫీషియల్ కోర్టు, ఇది అఫీషియల్ కోర్టు కాదు. ఒకళ్ళపైన విచారణ చేయడానికి మనం చేసిన ఏర్పాటు చేసిన అన్అఫీషియల్ కోర్టుని కంగారూ కోర్టు అని అంటారు. ఈ కన్విక్షన్ అనేది దేని మీద బేస్ చేశారు? ఆన్ ది టెస్టిమోనీ. ఎవరు ఎవరిచ్చారు టెస్టిమోనీ? చీఫ్ మినిస్టర్ ఆఫ్ యాంగాన్, యాంగాన్ ప్రావిన్స్ లేదా స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆయన, ఆయన ఇచ్చిన టెస్టిమోనీని బేస్ చేసుకొని, అంటే ఆయన ఇచ్చిన మాటల్ని బేస్ చేసుకొని ఆయన ఏమన్నారు? నేను హీ క్లెయిమ్డ్, అంటే సెడ్, ఏమన్నాడు ఆయన? దట్ హీ హ్యాండెడ్ ఓవర్ టు హర్ $600,000 క్యాష్ మరియు గోల్డ్ నేను ఆవిడకి ఇచ్చాను ఫేవర్స్ కోసం, నాకు ఉపయోగపడుతుంది, నాకు కొన్ని హెల్ప్ చేయమని చెప్పి ఆవిడ నా దగ్గర లంచం తీసుకుందని చెప్పి ఆయన టెస్టిమోనీ ఇచ్చారు. అంటే ఈవిడ కరప్షన్ చేసిందని చెప్పి ఆవిడ మీద కేసు పెట్టేసి వీళ్ళు జైల్లో తోస్తారు. ది ప్రాసిక్యూషన్ హ్యాస్ ప్రజెంటెడ్ నో ఎవిడెన్స్. మరి ఎంత ఆయన చెప్పారు కరెక్టే, మరి ఎవిడెన్స్ ఏంటి? ఏ ఎవిడెన్స్? అంటే సాక్ష్యాలు అనేవి ప్రజెంట్ చేయలేదు. సాక్ష్యాలు ప్రజెంట్ చేయకుండానే ఆవిడని అరెస్ట్ చేశారు. షీ వాజ్ కన్విక్టెడ్ ఎర్లియర్ ఆన్ 5 other charges అండ్ సెంటెన్స్ టు 6 years ఇన్ జైల్. ఇంతకుముందు కూడా ఒక 5 రకాల ఆరోపణలు, చార్జెస్ అంటే ఆరోపణలు, నేరారోపణలు వేసి 6 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇన్ ద కరప్షన్ కేస్ ద కోర్ట్ జైల్డ్ హెర్ ఫర్ 5 years, ఇంకో 5 సంవత్సరాలు శిక్ష వేశారు. ఆల్రెడీ 6, ఇప్పుడు ఇంకొక 5 years జైలు వేయడం అనేది, శిక్ష వేయడం అనేది జరిగింది. ద జనతా హ్యాస్ స్లాబ్డ్ మోర్ కేసెస్ ఆన్ హెర్ విత్ ద క్లియర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కీపింగ్ ద 76-year-old లీడర్ ఇన్ ప్రిజన్. ఆవిడని ఎలాగైనా జైల్లోనే ఉంచాలి, 76 సంవత్సరాలు ఆవిడకి, ఎలాగైనా జైల్లో ఉంచాలి. రకరకాల కేసులు ఆవిడ మీద రుద్రం అనేది జరుగుతుంది. కేసులు స్లాబ్ చేస్తున్నారు, అంటే వేస్తున్నారు, బిగిస్తున్నారనమాట. సిన్స్ ద కూప్, ఈ కూప్ జరిగినప్పటి నుంచి ఇట్ హెస్ అరెస్టెడ్ 10,300 పొలిటికల్ ప్రిజనర్స్, 10,300 మంది పొలిటీషియన్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు, ఇంక్లూడింగ్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్టెడ్ లా మేకర్స్ ఆఫ్ మిస్ సూకీస్ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. ఆవిడ పార్టీకి చెందిన ఎంపీలు, ఎలక్టెడ్ లా మేకర్స్ మెజార్టీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. ద ఫోర్సెస్ హ్యావ్ ఆల్సో కిల్డ్ అట్లీస్ట్ 1798 సివిలియన్స్, సామాన్య ప్రజలను కూడా 1,798 సామాన్య ప రజలను కూడా ఈ మిలిటరీ వాళ్ళు చంపేశారు. అండ్ థ్రెటన్ టు ఎనిహిలేట్ ఆల్ ఒపోనెంట్స్, ఒపోనెంట్స్ అందరినీ నాశనం చేసేస్తాము, సర్వనాశనం చేసేస్తామని చెప్పి భయపెట్టారు కూడా. అంటే కంప్లీట్గా ఫోర్స్తో వాళ్ళు అధికారాన్ని తీసుకెళ్తున్నారు ముందుకి. అది ఇదంతా ఇప్పుడు జరుగుతుంది, కానీ ఇంతకుముందు స్టోరీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ద మయన్మార్స్ మిలిటరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టబర్న్, స్టబర్న్ అంటే మొండి, ఎనిమీస్ ఆఫ్ డెమోక్రసీస్ అండ్ బేసిక్ హ్యూమన్ ఫ్రీడమ్స్. హ్యావింగ్ రూల్డ్ ఫర్ నియర్లీ 50 years యూజింగ్ బ్రూట్ ఫోర్స్, మయన్మార్ మిలిటరీ ఈరోజు ఏదో కొత్తగా చేస్తున్న కార్యక్రమం కాదు, డెమోక్రసీకి అది అతిపెద్ద మొండి, ఎనిమి, ఒక శత్రు, అది మొండిఘటం. అది హ్యూమన్ బేసిక్ అంటే ప్రజలకి ఫ్రీడమ్స్ అనేవి ఉండకూడదు, డెమోక్రసీ కరెక్ట్ కాదని భావించే క్యాండిడేట్స్ వీళ్ళు ఆల్మోస్ట్ 50 సంవత్సరాల పాటు ఓన్లీ ఫోర్స్ను ఉపయోగించి, బ్రూట్ ఫోర్స్ను ఉపయోగించి పరిపాలన చేసిన ఘన చరిత్ర ఈ మయన్మార్ మిలిటరీకి ఉంది. బట్ ఈవెన్ ఇన్ ద డార్కెస్ట్ మూమెంట్ ఆఫ్ మయన్మార్స్ పాస్ట్ దేర్ వాజ్ పాపులర్ రెసిస్టెన్స్. డార్కెస్ట్ మూమెంట్స్ లాంటి వాళ్ళు ఎంత ఫోర్స్తో ప్రజల్ని కంప్లీట్గా అణచివేతకి గురి చేసి పరిపాలన చేస్తున్న క్షణాల్లో కూడా దేర్ వాజ్ పాపులర్ రెసిస్టెన్స్. పాపులర్ రెసిస్టెన్స్ అంటే ప్రజల నుంచి తిరుగుబాటు అనేది ఉండింది. పాపులర్ అంటే మీనింగ్ నలుగురిలో పాపులర్ అయింది ఆ మీనింగ్ కాదు, పాపులర్ అంటే ప్రజలలో అని అర్థం, పాపులేషన్లో అని అర్థం చేసుకోండి. పాపులర్ రెసిస్టెన్స్ అంటే ప్రజల్లో తిరుగుబాటు అనేది అప్పుడు కూడా ఉండింది, ప్రజలందరిలో తిరుగుబాటు అనేది వాళ్ళు విపరీతమైన ఫోర్స్తో రూల్ చేసినప్పుడు కూడా ఉండింది, ప్రజలందరూ మీగ్గా సరెండర్ అయిపోయి ఎప్పుడూ లేరు. అండ్ ఓవర్ ద పాస్ట్ 3 decades, గత 3 దశాబ్దాలుగా తీసుకుంటే, మిస్ కీ హ్యాస్ బీన్ అండ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్. ఈ ప్రజలలో ఉన్న ఈ నిరోధం, తిరుగుబాటుకి ఈవిడ ఒక మానవ రూపం. ఎవరు? మిస్ కీ. అండ్ షీ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్, ముందుండి నడిపించింది వీళ్ళందరి యొక్క వ్యతిరేకత, తిరుగుబాటుకి ఈవిడ ఒక మానవ రూపంగా గత 30 సంవత్సరాలుగా ఈవిడ ఒక రిప్రజెంటేషన్ లాగా ఉండిందనమాట. Between 1989 and 2010, she spent 15 years under house arrest. ఈ 1989 నుంచి 2010 అంటే 31 years పదిహేను సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో స్పెండ్ చేయాల్సి వచ్చింది. ద మిలిటరీ ఫేస్డ్ విత్ ఇంటర్నేషనల్ ఐసోలేషన్ అండ్ గ్రోయింగ్ డొమెస్టిక్ యాంగర్ అగ్రీడ్ టు రిలీజ్ హర్ అండ్ షేర్ పవర్ విత్ సివిలియన్స్ త్రూ ఎ క్వాజైజ్ డెమోక్రాటిక్ అరేంజ్మెంట్. మరి ఇంటర్నేషనల్గా అందరూ కూడా వీళ్ళని, మీరు ఇదేంటిది, ప్రపంచమంతా డెమోక్రసీ వైపు అడుగులేస్తున్నప్పుడు మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా బలవంతంగా కంట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రపంచం అంతా ఎలినేట్ చేసేసింది, ఐసోలేట్ చేసేసింది, సెపరేట్ చేసింది, మీకు ఏ సపోర్టు మేము చెయ్యము అని చెప్పి ప్రపంచం మయన్మార్ని వెలివేసే పరిస్థితి వచ్చింది.
ప్లస్ డొమెస్టిక్గా కూడా ప్రజలందరూ తిరుగుబాటుతో తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు, కోపంగా ఉన్నారు ఈ ఆర్మీ పైన. వీటన్నిటిని చూసి చివరికి ఆవిడని రిలీజ్ చేసి సరే డెమోక్రాటిక్గా ఎలక్షన్స్ అవి కండక్ట్ చేద్దాము, క్వాజై అంటే కంప్లీట్గా కాకపోయినా సెమీ డెమోక్రాటిక్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారనమాట. దే బార్డ్ హర్ ఫ్రమ్ బికమింగ్ ద ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అవ్వడానికి ఆవిడకి అవకాశం లేకుండా బార్ చేసేసారు. అండ్ రిజర్వ్డ్ కీ పోర్ట్ఫోలియోస్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్ట్రీ ఫర్ ద జనరల్స్. చూడండి, ప్యూర్ డెమోక్రసీ అనుకోండి అంతా మిలిటరీ వాళ్ళు డిసైడ్ చేయడానికి లేదు కదా, కానీ ఇక్కడ ఏమవుతుందంటే క్వాజై డెమోక్రసీ అంటే సెమీ అనమాట. సో కొంతవరకు ఎలక్షన్స్ జరుగుతాయి, అధికార పార్టీ ఉంటుంది, వాళ్ళు ఎంచుకుంటారు, కానీ కొన్ని పోర్ట్ఫోలియోస్ కంప్లీట్గా వీళ్ళ చేతిలో పెట్టుకుంటారు. ప్రెసిడెంట్ అయ్యే అర్హత కూడా తనకు లేదని చెప్పి బార్ చేసేసారు. స్టిల్ అయినప్పటికీ 2015 అండ్ 2020 ఎలక్షన్స్ సా ఓవర్వెల్మింగ్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ హర్ పార్టీ. కానీ తన పార్టీకి ఈ 2 సంవత్సరాలు జరిగిన ఎలక్షన్స్లో ఓవర్వెల్మింగ్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ అనేది లభించింది. అండ్ ద కంట్రీ విట్నెస్డ్ బ్యారింగ్ ద మిలిటరీ క్రాక్ డౌన్ అండ్ రోహింగ్యా ముస్లిమ్స్ రిలేటివ్ స్టెబిలిటీ అండ్ గ్రోయింగ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. రోహింగ్యా ముస్లిమ్స్ పైన క్రాక్ డౌన్ జరిగింది మీకు 2017 ప్రాంతంలో. ఇఫ్ యూ రిమెంబర్, రోహింగ్యాస్ ఆర్ ఒక ముస్లిం మైనారిటీస్ అక్కడ మయన్మార్లో, వాళ్ళపైన అక్కడ క్రాక్ డౌన్ మిలిటరీ వాళ్ళు కంప్లీట్గా దాడి చేయడం, రోహింగ్యా ముస్లిం లేడీస్ని విపరీతంగా రేప్ చేసేయడం, చంపేయడం మనం చూసాం. ఈ ముస్లిమ్స్ శ్రీలంకలోను, ఆ పక్కనే ఉన్న బంగ్లాదేశ్లోను, మన దేశంలోను రకరకాలుగా ఇల్లీగల్గా ఎంటర్ అయిపోవడానికి కూడా మనం చూసాం. వీళ్ళని ఏం చేయాలి, మన దేశంలో సిటిజన్షిప్ ఇస్తామా, వాళ్ళని శరణార్థులుగా ఉంచుతామా, ఏంటి అనే డిస్కషన్స్ కూడా అప్పట్లో జరిగాయి. ఆ ఒక్క ఇన్సిడెంటే నెగిటివ్ ఇన్సిడెంట్ మయన్మార్ డెమోక్రసీలో, ఆ ఒక్క ఇన్సిడెంటే నెగిటివ్ ఇన్సిడెంట్. అదర్వైజ్ ఆవిడ సూకీ హయాంలో పబ్లిక్ సపోర్ట్ అనేది ఉండింది, దెర్ వాజ్ రిలేటివ్ స్టెబిలిటీ ఇన్ ది ఎకానమీ, ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా ప్రజలకి దేశానికి పెరుగుతూ వచ్చాయి. బట్ ద మిలిటరీ వాజ్ వరీడ్ వెదర్ అన్ ఇంక్రీజింగ్లీ పాపులర్ అండ్ పవర్ఫుల్ మిస్ సూకీ ఆఫ్టర్ హర్ సెకండ్ కన్సిక్యూటివ్ ఎలక్షన్ వుడ్ క్లిప్ ఇట్స్ ప్రివిలేజెస్. కానీ మిలిటరీ ఏమనుకుంది, భయపడింది. మొదటిసారి గెలిచింది ఓకే, రెండోసారి కూడా ఈవిడే గెలిచేసింది, ప్రజల్లో ఈవిడికి సపోర్ట్ బాగా పెరిగిపోద్దేమో, పెరిగిపోయి మిలిటరీ యొక్క ప్రివిలేజెస్ మిలిటరీకి ఉన్న స్పెషల్ పవర్స్ని ఈవిడ తగ్గించేస్తుందేమో అని చిన్న భయం అయితే మిలిటరీ వాళ్ళకి వచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇట్ వాజ్ దిస్ ఫియర్ దట్ ప్రాంప్టెడ్ ద జెండర్స్ టు స్టేజ్ అనే దరకు, ఇంకో కుట్రకి అది దారి తీసింది. వీళ్ళందరూ కూడా ఇంకోసారి కుట్ర చేసి ఆవిడ్ని పదవీచ్యుతం వాళ్ళని చేశారు, పదవి నుంచి తీసేశారు, డిపోజ్ చేసేశారు, బలవంతంగా ఆవిడ్ని పదవి నుంచి తీసేలా చేసింది, ప్రాంప్ట్ చేసింది వాళ్ళని ఈ భయమే. దే మే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ రివర్సింగ్ మయన్మార్స్ లిమిటెడ్ ఎక్స్పెరిమెంట్ విత్ డెమోక్రసీ. డెమోక్రసీ అప్పుడప్పుడే వచ్చింది, ఇంకా లిమిటెడ్ ఎక్స్పెరిమెంట్ విత్ డెమోక్రసీ, దాన్ని రివర్స్ చేయడంలో వీళ్ళు సక్సెస్ సాధించారు. కాకపోతే బట్ ది కూప్ హ్యాజ్ ఆల్సో రెక్డ్ హెవోక్ ఆన్ ది కంట్రీ. ఈ కూప్ వల్ల కంట్రీ పైన విపరీతమైన డ్యామేజ్ అనేది జరిగింది. రెక్ హెవోక్ అంటే అర్థం ఏంటి, కాజ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ అని అర్థం. మీకు ఒక పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఈ పదాన్ని వాడతారు. ఈ తుఫాను, వరద ఇవన్నీ కూడా మనకి రెక్ హెవోక్. ఓకే, ది రెక్డ్ హ్యావోక్ అనే పదాన్ని ఉపయోగిస్తారనమాట. కాజ్డ్ ఎ లాట్ ఆఫ్ డెమోస్ అని. ద అపోజిషన్ హ్యాస్ టేకెన్ అప్ ఆర్మ్స్ పుషింగ్ ద కంట్రీ టు ద బ్రింక్ ఆఫ్ సివిల్ వార్. ఎ నేషన్ వైడ్ స్ట్రైక్ హ్యాస్ క్రిపుల్డ్ ద కంట్రీస్ ఎకానమీ. చూడండి, అపోజిషన్ హ్యాస్ టేకెన్ అప్ ఆర్మ్స్, అపోజిషన్ ఏం చేసింది, ఆర్మ్స్ని తీసుకుంది, ఆయుధాన్ని చేతబట్టింది. అండ్ కంట్రీ పుషింగ్ ద కంట్రీ టు ద బ్రింక్ ఆఫ్ సివిల్ వార్, అంటే మీరు మిలిటరీ వాళ్ళు ఆయుధాలతో అణగదొక్కుతుంటే మరి మేము ఊరుకుంటామని చెప్పి అపోజిషన్ పార్టీస్ కూడా ఏం చేసాయి, ఆయుధాలను చేతబట్టి మేము కూడా మీతో ఫైట్ చేస్తామన్నట్టుగా వచ్చాయి. సో దేశంలో ఉన్న ప్రజలే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటే దాన్ని ఏమంటాం, సివిల్ వార్ అంటాం. అలాంటి పరిస్థితికి కంట్రీని పుష్ చేసింది. ఏ నేషన్ వైడ్ స్ట్రైక్ హ్యాస్ క్రిపుల్డ్ ది కంట్రీస్ ఎకానమీ. ఏ నేషన్ వైడ్ స్ట్రైక్ హ్యాస్ క్రిపుల్డ్, క్రిపుల్డ్ అంటే కుంటిది చేసింది అని అర్థం, కంట్రీ యొక్క ఎకానమీని క్రిపుల్ చేసేసింది. ద పొలిటికల్ ఒపోనెంట్స్ ఆఫ్ ది కూప్ హ్యావ్ ఆల్సో ఫార్మ్డ్ అన్ ఆల్టర్నేటివ్ యూనిటీ గవర్నమెంట్. మీకు అర్థమైందా, పొలిటికల్ ఒపోనెంట్స్ ఆఫ్ ద కూప్ హ్యావ్ ఆల్సో ఫార్మ్డ్ అన్ ఆల్టర్నేటివ్ యూనిటీ గవర్నమెంట్. పొలిటికల్ ఒపోనెంట్స్ కూడా ఏం చేశారు, ఆల్టర్నేటివ్ యూనిటీ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ, వాళ్ళు కూడా సెపరేట్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి ఫామ్ చేయడం అనేది జరిగింది. So far, the military has managed to cling on to power through sheer repression. Anichiveta dwara
పవర్ అంతా వాళ్ళ చేతిలో ఉండేలాగా చేసుకోగలుగుతుంది మిలిటరీ. ఇప్పటికీ కూడా క్లింగ్ ఆన్ టు అంటే హోల్డ్ ఆన్ టు, ఇప్పటికీ పవర్ని వాళ్ళ చేతిలో ఉండేలాగా చేయగలుగుతున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సస్టైనబుల్ మోడల్. కానీ ఇది సస్టైనబుల్ మోడల్ కాదు. ఈవెన్ సైలెన్సింగ్ మిస్ సూకీ వుడ్ నాట్ హెల్ప్ జంతా టైటన్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ ఎ డివైడెడ్ ఇంపవరిస్డ్ అండ్ రెబెలియస్ కంట్రీ. సూకీని కంట్రోల్ సైలెన్స్ చేయడం కూడా హెల్ప్ చేయదు. ఇప్పుడు ఆవిడ ఒక్కదాన్ని నోరు ముయించేస్తే మనకి మొత్తం అంతా మా కంట్రోల్లో ఉండిపోతుందని ఈ మిలిటరీ జనతా అనుకుంటే అది జరగదు. ఎందుకంటే కంట్రీ ఆల్రెడీ డివైడ్ అయి ఉంది, ఇంపవరిస్ట్ పేదరికంలో మగ్గుతుంది, రెబెలియస్గా ఉంది, తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తుంది. ఇబ్బందుల్లో కష్టాల్లో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకి సైలెంట్ అవ్వరు, తిరుగుబాటు చేస్తారు. మీరు అందరు నోళ్ళు ముయించడం అనేది పాసిబుల్ కాదు. ఆవిడ ఒక్క నోళ్ళు మీరు ముయించవచ్చు, ఎంటైర్ కంట్రీ నోళ్ళు ముయించడం అనేది పాసిబుల్ కాదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో చిన్న ఎడిటోరియల్, నథింగ్ మచ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్, దట్స్ అబౌట్ ఇట్. అండ్ మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, వీ హ్యావ్ కోర్సెస్ నాట్ జస్ట్ ఇన్ యూపీఎస్సీ ఏపీఎస్సీ, క్యాట్ జిఆర్ఈ జీమాట్కి, ఆర్బీఐ ఎస్బీఐ ఐబీపీఎస్ ఎస్ఎస్సీ ఆర్ఆర్బీకి కూడా కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. అండ్ యూ హ్యావ్ దిస్ ఫోన్ నెంబర్, ఈ నెంబర్ ఉంది, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకొని జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా, టేక్ కేర్, బాయ్.